తెలంగాణలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో చెప్పలేమన్నట్టు రాత్రి అయినా అర్ధరాత్రి అయినా పొద్దున్నే ఫోన్లు చూడటం ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పేసి అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ మొదటి విడత ఆ లిస్ట్ని అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఎనభై మందితో లేదా డెబ్బై మందితో ఒక్కో ఛానల్లో తొంభై మందితో ఆ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయిపోతుందని చెప్పేసి రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి ఎటకేలకు ఆగస్టు ఇరవై ఒకటిన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి విడత ఎన్నికల లిస్టును అనౌన్స్ చేస్తారు ఇందులో సిట్టింగ్లను చాలా వరకు మారుస్తారు అని చెప్పేసి ఒక వైరల్ అవ్వడం జరి జరిగింది వార్తలు కూడా సందర్భంగా కేసీఆర్ మొదటి విడతగా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆయన నూట పదిహేను మంది అభ్యర్థులను మొదటి విడతగా ఆయన ప్రకటించడం జరిగింది ఇంకా నాలుగును రేపో మాపో ఆయన ప్రకటించేస్తారు అయితే ఈ నూట పదిహేను మంది అభ్యర్థుల్లో కేవలం ఏడు సిట్టింగ్ స్థానాలను కేసీఆర్ మార్చడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే స్టేషన్ గన్పూర్ వైరా బోధ్ అలాగే కానాపూర్ ఉప్పల్ అలాగే కామారెడ్డి ఇవన్నీ కూడా మార్చడం జరిగింది మొత్తం ఏడు మారిస్తే అందులో ముఖ్యంగా చూసుకోవాల్సింది స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి అస్సలు పడదు ఎప్పటినుంచో వాళ్ళ మధ్యలో ఏ ఇష్యూ వచ్చినా బగ్గుమంటుంది అలాంటి తరుణంలో అక్కడ తాటికొండ రాజయ్యకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ఆయనకు చెక్ పెట్టేసి కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే కామారెడ్డి కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంప గోవర్ధన్ ఎప్పటి నుంచో ఇక్కడ కేసీఆర్ గారిని నేను పోటీ చేయమంటున్నాను నా స్థానంలో అని చెప్పుకుంటూ వస్తున్నారు అదే క్రమంలో కేసీఆర్ అక్కడ గజ్వల్తో పాటు కామారెడ్డిలో కూడా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి గంప గోవర్ధన్కు బదులుగా కేసీఆర్ అక్కడ పోటీ చేస్తున్నారు పోతు నియోజకవర్గం చూసుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాథోడ్ బాబురావుకి బదులుగా అనిల్ జాదవ్ అక్కడ పోటీ చేస్తున్నాడు అనిల్ జాదవ్కి కేసీఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే వైరా చూసుకుంటే వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాములు నాయక్ రాములు నాయక్ తప్పించి అక్కడ మదన్లా మదన్లాల్కి అవకాశం ఇచ్చారు కేసీఆర్ ఇక కానాపూర్లో చూసుకుంటే రేఖానాయక్ ఎప్పుడు కూడా ఆమె హడావిడి చేస్తుంటుంది ఆమెకు కూడా చెక్ పెట్టేసి ఈసారి ఏకంగా జాన్సన్ నాయక్ అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు కేసీఆర్ ఇంకో విషయం చూసుకుంటే వేములవాడ సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నం లేని రమేష్కి బదులుగా చెల్మడ లక్ష్మీ నరసింహారావుకి టికెట్ కేటాయించారు కేసీఆర్ ఇక ఫైనల్గా ఈ ఆరు తర్వాత ఏడోది చూసుకుంటే ఉప్పల్ ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కూడా టీడీపీతో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అప్పుడు పొత్తు పెట్టుకుని మహాకూటమిలో భాగంగా అక్కడ దేవేందర్ గౌడ్ టికెట్ ఆశించిన దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్కి అక్కడ టికెట్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ బేతి సుభాష్ రెడ్డికి పొత్తులో భాగంగా కేసీఆర్ అక్కడ టికెట్ని కేటాయించడం జరిగింది అనూయంగా ఆయన రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు అక్కడ బేతి సుభాష్ రెడ్డికి మూడోసారి కేసీఆర్ అక్కడ అవకాశం కల్పించడం జరిగింది అక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఎనిమిది మంది కార్పొరేటర్లు బేతి సుభాష్ రెడ్డికి ఇస్తే మేము పనిచేయము మేము సపోర్ట్ చేయము అని చెప్పినప్పటికీ బేతి సుభాష్ రెడ్డికి అక్కడ కేటాయించారు కేసీఆర్ కానీ బేతి సుభాష్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ప్లేస్లో టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి లక్ష్మారెడ్డి బండారి లక్ష్మారెడ్డి వాళ్ళ అన్న కూడా గతంలో ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేశారు బండారి రాజరెడ్డి ఇప్పుడు బండారి లక్ష్మారెడ్డికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి చెక్ పెట్టేసి బండారి లక్ష్మారెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు కేసీఆర్ ఇక్కడే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం ఇక్కడ నుంచే కేసీఆర్ ఇక్కడ కూర్చోడం జరిగింది ఇక్కడ నుంచి ఆయన ఈ స్థానాలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇక ఏడు స్థానాల్లో సిట్టింగ్లను మార్పు చేశాడు ఇక్కడ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న కొద్ది రోజుల కిందట చనిపోవడంతో చాలామంది అక్కడ టికెట్ టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా రకరకాల ఎస్సీ క్యాండిడేట్లు అందరూ కూడా హోర్డింగ్లు బ్యానర్లతో వాళ్ళకి చైర్మన్ పదవులు వచ్చినప్పటికి కూడా బాగా వేసుకున్నారు కానీ ఎట్టకేలకు సాయన్న రాజకీయ వారసురాలు మాజీ కార్పొరేటర్ లాస్సే నందితో అక్కడ టికెట్ ఇచ్చారు కేసీఆర్ ఇక కేసీఆర్ ఈసారి రెండు రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు ఒకటి గజ్వెల్లో ఆయన పోటీ చేస్తుంటే మళ్ళీ ఈసారి కామారెడ్డి నుంచి గంప గౌరవతానికి బదులుగా కేసీఆర్ పోటీ చేస్తున్నారు దీని వెనుక స్ట్రాటజీ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం